విషయాల్లో ఈ మూడు ఇంబ్యాలెన్సెస్ ని ఈ మూడు అసమతూలనాల్ని సమతూలనానికి తీసుకొచ్చే అంశాలు దేవుడు పీచు పదార్థం మరియు అనేక జీవసత్వాలు అనేక లవణాంశాలు ఈ ఐదు ధాన్యాలు లవణాంశాలకు జీవసత్వాలకు గనులు అంటే మాల్ న్యూట్రిషన్ కుపోషణం అంటారు ఆ కుపోషణాన్ని తీసేసి సుపోషణానిగా మార్చడానికి దేవుడిచ్చిన ధాన్యాలు ఏవైనా ఉన్నాయా అని ప్రపంచంలో మనం వెతికి చూస్తే కనిపించేది ఈ ఐదు ధాన్యాలే అందుకే ఈ ఐదు ధాన్యాలకు చిరుధాన్యాలు కావివి తృణధాన్యాలు కావివి నిజంగా మనకు ఆరోగ్య శరణి ప్రసాదించే ప్రదాతలు కాబట్టి సిరిధాన్యాలు అని పేరు పెట్టాను 15 20 సంవత్సరాల క్రితం సిరిధాన్యాలతో పాటు మిగిలిన చిరుధాన్యాలు రాగులు సజ్జలు వరిగలు మొక్కజొన్నలు జొన్నలు కూడాను వరి బియ్యము గోధుమల కంటే ఎంతో మేలు కానీ మీకు రోగం వచ్చింది ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఉంది ఊబకాయం ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది గ్యాంగ్రీన్ వచ్చింది హెచ్ఐవి వచ్చింది కోవిడ్ వచ్చింది ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు మీకు ఈ ఐదు ధాన్యాలే శరణం ఇవే రామబాణం సజ్జలు వరిగలు గ్లూకోజ్ ని వేగంగా పంపకపోయినా నిదానంగా నియంత్రణతో రక్తంలోకి చేర్చే శక్తి లేదు ఎందుకంటే అందులో నారు అంశం పీచు అంశము 3.6 రాగుల్లో జొన్నలో 1.2 సజ్జల్లో 2.7 ఐ థింక్ ఆపోజిట్ అనుకుంటాను అలా పట్టీలో రాశాము పుస్తకంలో ఇచ్చాము చూడండి సో ఈ ఐదు ధాన్యాలు తటస్థ ధాన్యాలు అంటే మీకు ఏ రోగము లేదు ఏమి ఇబ్బందులు లేవంటే మీరు ఈ 10 ధాన్యాలను తినొచ్చు కానీ 40-45 సంవత్సరాలు దాటింది అనుకోండి ఏదైనా రోగం వచ్చేదానికి వయసుతో ఆస్కారం ఉంది కాబట్టి అందరూ ఈ ఐదు సిరిధాన్యాలను వాడుతుంటే రోగము రానే రాదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో 50 సంవత్సరాలు దాదాపుగా దాటిన వాళ్ళందరూ ఈ ఐదు సిరిధాన్యాలని మీరు రోజు మార్చి రోజు కానీ రెండు రోజులకొకసారి అరికలు సామలు ఊదలు కొర్రలు అండుకొర్రలు వాడుతూ వస్తే మీకు ఏ రోగము రాదు ఏదైనా రోగాలు ఉంటే మామూలుగా అందరికీ 50 సంవత్సరాల తర్వాతే డయాబెటీస్ బీపీ థైరాయిడ్ అన్నీ వస్తూ ఉంటాయి కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే ఈ జనరేషన్లో ఈ భయంకరమైన ఆహార పద్ధతిలో ఇరుక్కొని పోయి ఫ్యాక్టరీ ఫుడ్లు తిని 20 సంవత్సరాలకే బీపీ వస్తుంది 15 సంవత్సరాలకే డయాబెటీస్ వస్తుంది 8 సంవత్సరాలకే క్యాన్సర్ వస్తుంది పిల్లలకు కూడా సో ఈ ఎడబాట్లను మనం తట్టుకొని బయటపడాలంటే మొత్తం ఇంటిలిపాది హాయిగా ఈ సిరిధాన్యాన్ని వంటలు చేసుకొని తినండి అద్భుతమైన రుచికరమైన వంటలు చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఇన్ఫాక్ట్ 80 సంవత్సరాల క్రితం మనం వెళితే మన పిండి వంటలన్నీ ఈ సిరిధాన్యాలతోనే తయారు చేసుకొని తిన్నదే మనం ఈ ధాన్యాలు కనుమరుగయ్యేదానికి ఈ ఫ్యాక్టరీ ఫుడ్ కారణం ఈ కార్పొరేట్ కంపెనీలు కారణం మన ధాన్యాలు మంచివి కావు దానిని పేదవాళ్ళు తింటారు మీరెందుకు తింటున్నారు ఉత్తర భారతదేశంలో వెళ్తే డయాబెటీస్ వస్తే బియ్యం తినమంటారు ఈ డాక్టర్లు దక్షిణ భారతదేశంలో వస్తే గోధుమ తినమంటారు అక్కడ డయాబెటీస్ ఉంది ఇక్కడ డయాబెటీస్ ఉంది అంటే వాళ్ళకు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియట్లేదు ఏదో బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకుంటారు గోధుమలు తిని రోగం వచ్చింది కొద్దిగా బియ్యం వేస్తే ఆ ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయని మీకు అనిపిస్తుంది అని వాళ్ళు ఇదికి దానికి చెప్తున్నారు కానీ నిజంగా రెండు రెండే అక్క చెల్లెళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి